స్టాప్ గా వాడుతున్న ఆనలకి జనాలు వాడుతున్న అవస్థలో అంతా ఇంత గాజుల్లా. ఓ పక్క బడులల్లా నీళ్లు నిండిపోయినాయి, ఇండ్లకు అడదలు అత్తున్నాయి, కొన్ని జాగలల్లా ఇండే కూలిపోయినాయి, చెరువులు నిండుతున్నాయి, చెట్లు ఇరుగుతున్నాయి. గిట్లా ఒకటా రెండా సానా అవస్థలు పడుతున్నారు జనాలు. మొన్నటికి మొన్న ఓ ఇస్కూల్లో మొత్తం ఆనలతోటి నిండి బడి పిల్లలు పడుతున్న అవస్థల గురించి చెప్పుకున్నాం కదా నుల్లా. ఇక ఇప్పుడేమో ఒక్కటే ముఖాన గురిసిన ఆనలకు మూలుగు జిల్లా కన్నయ్యగూడెం మండలం కొత్తూరులున్న సర్కార్ బడి పరిస్థితికి ఇది. అయితే నిన్న మొన్నటిదాకా పడ్డ ఆనలకు బడి గోడలు పెచ్చులు ఉడిగిట్లా పడ్డాయట. ఇంకా నయ్యం పిల్లలకు సెలవు ఉన్న టైంలా ఊడచ్చి మంచిదైంది, లేకపోయి ఉంటే పెద్ద ఘోరమే జరిగేది. ఇక బడుల పరిస్థితి అట్లుంటే దవాఖాన్ల పరిస్థితి ఇగో గిట్లున్నది. కామారెడ్డి జిల్లాలున్న పెద్ద దవాఖాన్ల రేకులు కనబడకుండా దానికి పుట్టి కడతారు కదా, గది కూలింది. మీదికేమో మంచిగా కనబడుతున్నది గాని రోజుకొక దగ్గర గిట్లనే అవుతున్నదట, పట్టించుకునే నాదుడే లేడట. గదంతా ఓగెత్తైతే మెదక్ జిల్లా డయాలసిస్ సెంటర్లనైతే మరి దారుణముల్లా. దవాఖాన్ల షేరిక అవుతున్నోళ్ళతోటి ఒక్క మనిషి తోడుకుంటది కదా, గట్ల పోయిన వాళ్ళందరికీ కనీసం కూసుంటానికి జాగ లేకుంటున్నది. అందరికిట్లా వెయిటింగ్ చేసే పరిస్థితి ఉన్నది. బెడ్ల మీద పేషెంట్లు కూడా ఆననీళ్ళతోటి అవస్థలు పడుతున్నారు. ఇంకో ముచ్చట ఏంటంటే కరెంటు పోతే జనరేటర్ నడపడానికి కావలసిన డీజిల్ని కూడా పేషెంట్లతోటే అచ్చిన వాళ్ళ దగ్గర వసూలు చేస్తున్నారట. ఇక హైదరాబాద్ పాత బస్తీ షాన్మర్లున్న యువాని ఆసుపత్రి పరిస్థితి అయితే చెప్పలేకుంటున్నది పోరి. మెటర్నిటీ వార్డులో పైనుంచి నీళ్లు గారుతుండటతోటి పొట్టతోటిన్నోళ్ళు బాలింతలు చాలా అవస్థలు పడుతున్నారు. పడుకుందామంటే బెడ్లు తడిచిపోయినాయి, నిలబడదామంటే కాలు వెట్ట సందు లేకుండా నీళ్లు నిండిపోయినాయి. ఇక గిట్లున్నది గవర్నమెంట్ బడులు దవాఖాన్ల పరిస్థితి. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.